వైసీపీ నేతలతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా వైసీపీ నేతలతో భేటీ అయ్యారట వైసీపీ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ వాళ్లకు సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తారు అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టేలా వాళ్ళకి అనుమతులు లేవు వాళ్ళు రాకూడదు అన్న పిచ్చి చేష్టలు చేస్తే మాత్రం బాగోదంటూ స్ట్రెయిట్గా వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ సో కార్యకర్తలతో భేటీ అయ్యి వైసీపీ వాళ్ళకి నేరుగానే వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు పైన బాలకృష్ణ పైన ఇతర నేతల పైన రాళ్లు రువ్వడాలు అవమానకరంగా మాట్లాడడాలు వాళ్ళని రాస్తారోకోలు చేస్తే క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారని మరి ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తున్న ఈ తరుణంలో ఎన్నికల కోడ్ని పెట్టి పార్టీ ప్రచారానికి అడ్డు వస్తున్నారని ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే పార్టీ అప్పుడు నట్టేట్లో మునిగిపోతుంది జాగ్రత్త అంటూ ఎన్టీఆర్ వైసీపీ కార్యకర్తల్ని పిలిచి మరి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇకనైనా వాళ్ళు వాళ్ళ చేతులకి నోటికి పని తగ్గించుకుంటే బెటర్ రాజకీయంగా చేయాలనుకున్నప్పుడు దాన్ని అలాగే ప్రచారం చేసుకోవాలి మీ పార్టీ అంత ఉత్తమమైనది అంటే ఓట్లు వేసి మళ్ళీ గెలిపించుకుంటారు లేదు చేసిన తప్పుకి పశ్చాత్త తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళకి సాధారణంగా ఎప్పటికీ ఆహ్వానం ఉంటుంది అంటూ చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయాలు సైతం ఒక్కసారిగా అందరూ తెలుసుకుని షాక్ అయిపోయారట నిజంగానే నమ్మలేకపోతున్నామని ఇంత చైతన్యం రావడం అంటే అసలు మామూలు విషయం కాదని ఖచ్చితంగానే చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అయితే వైసీపీ వాళ్ళకి ఇచ్చిన ఈ షాక్ గురించి టీడీపీ వాళ్ళు కూడా పండగ చేసుకుంటున్నారు